క్రీస్తు నందు ప్రియ సంఘమా దేవుని మిడలారా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో 20వ ప్రశ్నను మనము అధ్యయనం చేద్దాం. మనము ధ్యానించబోయేటటువంటి ఆ 20వ ప్రశ్న ఏమిటనగా, నిత్య జీవము కొరకు ఒక మనిషి నమ్మవలసినటువంటి విశ్వాస ప్రమాణము ఏమిటి. మరలా చెబుతున్నాను, నిత్య జీవము కొరకు ఒక మనిషి నమ్మవలసినటువంటి విశ్వాస ప్రమాణము ఏమిటి అనేటటువంటి ప్రశ్నను మనము అధ్యయనం చేద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము జీవము కలిగిన మీ వాక్యమును ధ్యానించుటకు మేము సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధిని సహాయమును మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, మనము అనేకమైనటువంటి బైబుల్ సిద్ధాంతపరమైనటువంటి సత్యాలను ప్రశ్న జవాబుల ప్రక్రియలో అధ్యయనము చేస్తూ 20వ ప్రశ్నలోనికి మనము ప్రవేశించాం. ఈ విషయాలన్నీ కూడా మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో మేలు కలిగించాయని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా ఈ 20 ప్రశ్నలు మీకు అర్థం కాకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఈ ప్రశ్నలన్నింటిని కూడా మరొకసారి వినడము ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలు ప్రభునామానికి మహిమకరంగా కొనసాగే అవకాశం ఉంది. సో ఈరోజు మరి 20వ ప్రశ్నను మనము ధ్యానిస్తూ ఉన్నాం. 19వ ప్రశ్నలో వ్యక్తిగతముగా నిజమైనటువంటి విశ్వాసం అనగా ఏమిటో మనము స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే ఈరోజు నిత్య జీవము కొరకు ఒక మనిషి నమ్మాల్సినటువంటి విశ్వాస ప్రమాణం గురించి మనము తెలుసుకోబోతున్నాం. నిత్య జీవము కొరకు ఒక మనిషి నమ్మవలసినటువంటి విశ్వాస ప్రమాణాలు 3 ఉన్నట్లుగా మనం చూస్తాం. అందులో మొట్టమొదటి విశ్వాస ప్రమాణము అపోస్తులుల విశ్వాస ప్రమాణము. అపోస్తుల కార్యముల గ్రంథములో అపోస్తులుల విశ్వాస ప్రమాణాన్ని మనం చూస్తాం. అలాగే మరి చరిత్రలో మనం చూసినట్లయితే అథనేసియన్ విశ్వాస ప్రమాణము, 3వదిగా నైసియా విశ్వాస ప్రమాణము. ఈ 3 విశ్వాస ప్రమాణాలు కూడా మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలలో మనము పరిపూర్ణముగా నమ్మాల్సినటువంటి విశ్వాస ప్రమాణాలుగా మనం చూస్తాం. ఈ 3 విశ్వాస ప్రమాణాలను బట్టి ఒక మనిషి ఖచ్చితముగా నమ్మవలసినది ఏమనగా, ఒక 12 సత్యాలు ఈ విశ్వాస ప్రమాణములో మనం చూస్తాం. అందులో మొట్టమొదటిది, భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను అని ఒప్పుకోవాలి. అలాగే ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక మరియ గర్భమున జన్మించాడని నమ్ముతున్నాను. ఆయన పొంతి పిలాతు ఆధిపత్యమున శ్రమలను పొంది సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు అని నమ్ముచున్నాను. 5వదిగా ఆయన 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు అనే సత్యాన్ని నమ్ముతున్నాను. అలాగే 6వదిగా ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయి సర్వశక్తి కలిగినటువంటి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అన్న సత్యాన్ని నమ్ముతున్నాను. 7వదిగా ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకై మేఘారూరుడై మరలా భూలోకమునకు 2వసారి రానయ్యున్నాడు అన్న సత్యాన్ని నమ్ముచున్నాను. 8వదిగా త్రిత్వములో ఒకరై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్ముచున్నాను. 9వదిగా సార్వత్రిక సంఘమును మరియు భక్తుల యొక్క అన్యోన్య సహవాసమును
శాశ్వత కాలము దేవునితో ఆనందించేటటువంటి ఆ మహత్తరమైనటువంటి సహవాసాన్ని నమ్ముతూ ఉన్నాను. పదవదిగా పాప క్షమాపణను నమ్ముతూ ఉన్నాను. అది ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి నామమును ఒప్పుకొనుట ద్వారా, ఆయన సిలువ రక్తములో కడగబడుట ద్వారాని నమ్ముతున్నాను అని. పదకొండవదిగా శరీర పునరుత్థానమును నమ్ముతున్నాను అని. చివరిగా నిత్య జీవమున్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవానికి వారసుడు కావాలి అని అంటే ఈ అపోస్తులుల విశ్వాస ప్రమాణము, అలాగే అథనేసియన్ విశ్వాస ప్రమాణము, అలాగే నైసియా విశ్వాస ప్రమాణాలు తెలియజేసేటటువంటి ఈ 12 సత్యాలను హృదయపూర్వకముగా నమ్మాలి అని దేవుని వాక్యములోను, అలాగే మరి చారిత్రాత్మకముగాను మనము బోధించబడుతూ ఉన్నాం. మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి, రెండవదిగా కుమారుడైనటువంటి దేవుణ్ణి, ఆయన కన్యక గర్భమున జన్మించాడన్న సత్యాన్ని, పొంతు పిలాతు యొక్క ఆధిపత్యములో శ్రమలు పొంది సిలువ వేయబడి మృతి చెంది ఆయన మరి సమాధి చేయబడ్డాడు, అలాగే పాతాళమునకు కొనిపోబడ్డాడని, మూడవ దినాన మృత్యుంజీవుడై తిరిగి లేచాడని, అలాగే పరలోకమునకు ఆరోహణమైపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకై ఆయన మరలా మరి రెండవసారి ఈ పొడుమపైకి రానై ఉన్నాడని, అలాగే త్రిత్వములో ఒకరై ఉన్న పరిశుద్ధాత్మను నమ్మాలని, అలాగే సార్వత్రిక సంఘమును మరియు భక్తుల యొక్క అన్యోన్య పరలోక సహవాసాన్ని నమ్ముతున్నామని, మరి పాపక్షమాపణను నమ్ముతున్నామని, అది క్రీస్తు రక్తములోనే సాధ్యమని, శరీర పునరుద్ధానాన్ని కూడా నమ్ముతున్నానని, చివరిగా నిత్య జీవాన్ని నమ్ముతున్నాననేటటువంటి విశ్వాస ప్రమాణాన్ని మనమందరము కూడా నమ్ముతూ నిత్యరాజ్యానికి వారసులు కావాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యము మీ అందరి జీవితాలలో ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము ప్రభా, ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసుడు కావాలి అని అంటే వాక్యానుసారముగాను చరిత్రపరముగాను నమ్మాల్సినటువంటి విశ్వాస ప్రమాణము గురించి తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును, అథనేసియన్ విశ్వాస ప్రమాణమును, నైసియా విశ్వాస ప్రమాణములు తెలియచేసేటటువంటి సత్యములను హృదయపూర్వకముగా మేము ఆయా తన్ని నమ్మి మీ నామాన్ని ఘనపరుస్తూ మా ఆధ్యాత్మిక జీవితాలను స్థిరపరచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ ఉదయకాలం వాక్యం విన్న బిడలను మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.